గ్యారంటీగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు ఐటి రిటర్న్స్ కూడా ఈ సైకో జగన్ చేతుల్లో ఉండుంటుంది అలా ఉంది పరిస్థితి అంటే నేను ఇప్పుడు బ్రహ్మనికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశా మా కుటుంబ సభ్యుల మధ్య నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నా అది కూడా సైకో జగన్ పర్మిషన్ తీసుకోలేమో అలా ఉంది ఈరోజు సిఐడి పరిస్థితి ఏంటమ్మా చెప్పమ్మా సాక్షి ఏమో సాక్షి కదబ్బా నీకు జీతం ఎక్కువ కడుతున్నారంట కదా మీ జీతాలు పెరిగిందా లేదో చెప్పు చెప్పమ్మా ఇంకా వన్ సెకండ్ బ్రదర్ బ్రదర్ అది అన్నద్దమ్మా డోంట్ మేక్ దట్ అలిగేషన్ యు ఆర్ మేకింగ్ అన్ అలిగేషన్ ఎస్ ఐ విల్ క్వశ్చన్ సాక్షి హెరిటేజ్ లిసన్ టు మీ బ్రదర్ బ్రదర్ లిసన్ టు మీ హెరిటేజ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1992 చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత 1994 లో లిస్టెడ్ కంపెనీ మా ఆధార మా డాక్యుమెంట్స్ అని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి 10 రూపాయల షేర్ మీలాగా దొడ్డి దారిన 350 రూపాయలు కొనుగోలు చేయలేదు సూటిగా ప్రశ్నిస్తున్నా దమ్ము ధైర్యముడే సమాధానం చెప్పు నీకు దమ్ము లేదు ధైర్యం లేదు సమాధానం చెప్పు ఓకే అదే చాలు ఓకేనా భారతిరెడ్డిని అడుగు తెలియపోతే భారతిరెడ్డిని అడుగు సంతకం పెట్టింది అడుగు ఈరోజు ఒక నిమిషం ప్రజాధనాన్ని లూటీ చేసి మీ ఛానల్ కి అందరికన్నా ఎక్కువ రేట్లో ఇచ్చుకుంటున్నారు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ వాలంటీర్ కి జియో ఇష్యూ చేసి వాలంటీర్లు సాక్షి పేపర్ కొనాలి వాలంటీర్లు సాక్షి పేపర్ కొనాలని చెప్పారు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అందుకే జగన్ కి భారతిరెడ్డికి ఢిల్లీ హైకోర్టు నోటీస్ ఇష్యూ చేసి తెలుసుకో బ్రదర్ ఫ్యాక్ట్ చెప్పండి అమ్మా నువ్వు లవ్ లెటర్ వస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా ఇంకో లెవెల్ లవ్ లెటర్ అని కానీ ఒక మాట చెప్తున్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిని ఆలోచించమంటున్నా నేను ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయాలపైన నన్ను ప్రశ్నించారు ఈరోజు నేను నాకు అనేక కంపెనీలో షేర్లున్నాయి ఇంక్లూడింగ్ టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఇప్పుడు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే నన్ను సిఐడిలు అడుగుతారా ఈరోజు ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ వల్ల ఒక సాక్షి టీవీ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు ఈరోజు నన్ను ఎవరిని అడిగారనుకోండి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి పెట్టుబడులు పెట్టచ్చా అంటే నేను ఒకటి చెప్తా అయ్యా నేను కూడా బాధితుడిని ఈ ప్రభుత్వం చేతుల్లో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలని నా పైన దొంగ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లు అక్యూజ్డ్ 14 నన్ను చేర్చి నన్ను హెరాస్ చేస్తున్నారు ఇంకా మీరే ఆలోచించండి దీనివల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులు